ప్రైజ్ లార్డ్. ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు మంచి కార్యాలు జరిగించలాగన, అనేకులు దేవుని వాక్యానుసారంగా నడుచులాగన, దేవుని యొక్క కృప మీ అందు ఎల్లప్పుడూ నిలిచి ఉండునుగాక. ఆమెన్. దేవుని వాక్యంలోకి వెళ్ళనై ఉంటుండగా అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి గురించి తెలుసుకుందాం. కనుక మత్తయి వినయము కలిగినటువంటి వ్యక్తిగా మనం గుర్తించవచ్చు. వినయము కలిగిన వ్యక్తి మత్తయి అను మాటకు దేవుని వరము అని అర్థము. మత్తయి అను మాటకు దేవుని వరము అని అర్థము. కనుక అతను అల్పయు అనగా మారుట లేక ప్రధాని అని అర్థము, లేవి అనగా హత్తుకొనుట అని అర్థము. కనుక మత్తయి యూదుడై ఉంటున్నాడు. కనుక అల్పయు కుమారుడు యాకోబు కూడా, అల్పయు కుమారుడు మత్తయి రాసిన సువార్తలో 10:3 రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మత్తయి చిన్న యాకోబు వీరు ఇద్దరు కూడా సహోదరులు, వీరందరూ సహోదరులు కావచ్చు. కనుక పేతురు ఆంద్రేయ, యాకోబు యోహాను మరియు మత్తయి చిన్న యాకోబు సహోదరులై ఉంటూ ఉంటున్నారు. కనుక వీరందరూ సహోదరులై అంటున్నాడు. కనుక ప్రభుకి మత్తయి ఒక దినాన కపర్ణహోములో సుంకము వసూలు చేయువాడు. మత్తయి ఒక దినాన అంటే కపర్ణహోములో సుంకాలు అంటే వసూలు చేయడం ఆ యొక్క పని అయి ఉంటున్నది. కనుక వసూలు చేసేటటువంటి వాడు. సుంకరులు రోమా గవర్నర్ల కింద ఉన్న వసూలు చేయువారు. రోమా గవర్నర్ల కింద ఈ యొక్క పన్ను వసూలు చేస్తూ ఉండేటటువంటి ఆయన మత్తయి అయి ఉంటున్నాడు ప్రభు సహోదరుడు. కనుక యూదులకు శత్రువులైన రోమా, కనుక యూదులకి ఎప్పుడూ రోమా ప్రభుత్వం శత్రువులుగానే చూస్తూ ఉంటున్నది యూదుల్ని. అధికారము వారికి, రోమా అధికారులు వీరికి స్నేహితులు అయి ఉంటున్నారు. ఈ యొక్క మత్తయికి రోమా అధికారులు వీరికి స్నేహితులుగా దగ్గరగా ఉంటూ ఉంటున్నారు. కనుక మత్తయి యూదుడైనను శత్రువుల యొక్క ఉద్యోగము చేయుచుండెను. మత్తయి యూదుడై ఉంటున్నాడు. కనుక శత్రువుల మధ్య అతడు ఉద్యోగము చేయుచు ఉంటున్నాడు. తన యొక్క పనిని తను నిర్వర్తిస్తూ ఉంటున్నాడు. కనుక కావున యూదుల చేత సుంకరులు అన్యులుగా పాపులుగా లెక్కింపబడిరి. యూదుల చేత సుంకరులు అన్యులుగా పాపులుగా వారిని లెక్కించబడిరి. వీరు యూదులతో కలిసి ఆరాధించుటకును మరి భుజించుటకును వీలు లేదు సుంకరులకు. కనుక వారు పన్నులు వసూలు చేసేటటువంటి అన్యాయపు వసూలు చేయుట ద్వారా, వారు పాపము చేయుట ద్వారా వారితో సావాసము కలుగక దూరముగా ఉండేది. కనుక వీరు సమాజములో బహిష్కరించబడిన వారు, వీరు సమాజములో బహిష్కరించబడినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత నిమిత్తం అంటే ఇలా వసూలు చేయటం ద్వారా అనేకులు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కనుక వసూలు చేయటంలో మరి అది ఒక కూడా పాపమే అయి ఉంటున్నది. కనుక ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ దేవుడు ఇతరులకు హాని కలిగించకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఇలా పన్నులు వసూలు చేయటంలో అంతకు అంత డబ్బును వసూలు చేసేటటువంటి వారు. అందు నిమిత్తమే దేవుడు అంటున్నాడు కదా, నేను పాపుల కొరకే వచ్చి తిని
నీతిమంతుల కొరకు రాలేదు, కానీ నేను పాపుల కొరకు నేను వచ్చి ఉన్నాను. కనుక ఆయన పాపుల నిమిత్తము మత్తయి కూడా అదే పని చేస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక మత్తయి చాలా ధనవంతుడు, అన్యాయముగా వసూలు చేసేటటువంటి ఆయన అతడు కూడా. అయితే ధనవంతుడు కావున యేసు ప్రభువు తన ఇంటికి ఆహ్వానించి, యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించి ఆయనకు చక్కని భోజనమును తయారు చేయించుంటున్నాడు. ప్రభువుకు మంచి భోజనమును పెట్టెను. కనుక ఆ ప్రభువుతో కూడా మత్తయితో చేసేటటువంటి పనివారు సుంకరులని ఇతరులని పిలిపించి వారందరికీ కూడా ఆయన భోజనము సిద్ధపాటు చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఒక ఉన్నత అధికార స్థితిలో ఉన్నప్పుడు అతడు తన అందరికీ కూడా సిద్ధపాటు చేసి ఉంటున్నాడు. కనుక మత్తయి ఎంతో వినయం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనతో భోజనమునకు కూర్చుండి ఉండేరి. మత్తయి విద్యావంతుడు, అపోస్తులందరిలో మరి విద్యావంతుడు, చదువుకున్నటువంటి ఆయన. కనుకనే మత్తయి రాసిన సువార్తను మత్తయి రాసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అతడు మత్తయి సువార్తను రాసను ఇందును బట్టి లేఖనములు ఎరిగిన వాడని గ్రహింపవచ్చు. ఇందును బట్టి ఆయన లేఖనాలు గుర్తెరిగినటువంటి వాడని మనము గుర్తించవచ్చు మత్తయిని. అంతటి గొప్ప వ్యక్తి కలిగినటువంటి మత్తయి అయి ఉంటున్నాడు. కనుక మత్తయి చాలా నిదానము వినయము కలిగినటువంటి వ్యక్తి. అతను తన గురించి తగ్గించుకొని తను మత్తయి రాసినటువంటి సువార్తను కూడా సువార్తలో రాసుకొని, కానీ కొన్ని కొన్ని విషయాలు అతడు వెల్లడిపరచను, కొన్ని విషయాలు వెల్లడిపరచలేదు. తను చేయుచున్నటువంటి ఉద్యోగం కానీ, తను చేయుచున్నటువంటి పన్నులు వసూలు చేయటలు, కొన్ని విషయాలు దేవునికి సంబంధించినటువంటి వాక్యములు మాత్రమే అక్కడ రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. తన ఇంట యేసు ప్రభువు గొప్ప విందు చేసిన తర్వాత ఆ సంగతి సువార్తలో రాయలేదు. ఆ యొక్క సువార్తలో తను రాయలేదు మత్తయి ఇంట్లో విందు చేసినట్లు. కానీ సమస్తమై విడిచి ప్రభువుతో నడిచను, అది ఎంతో గొప్ప కార్యమై ఉంటున్నది. సమస్తాన్ని విడిచిపెట్టినాడు. ప్రభువు నాతో నడువుము అన్న వెంటనే తను అన్నీ విడిచి ప్రభువుతో నడిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో చాలామంది నడుస్తూ ఉంటున్నారు, కానీ మందిరానికి నడుస్తూ తన పాపాలను ఒప్పుకుంటారు, కానీ విడిచిపెట్టలేకపోతూ ఉంటారు. అది ముఖ్యమైనటువంటి విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మత్తయి తనను రమ్మన్న వెంటనే తన ఉద్యోగమును, తన యొక్క ఇదిని యేసును పట్టి తన అన్ని వదులుకొని ఆయనతో నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మత్తయి అతిథి ప్రియుడయి ఉంటున్నాడు, ప్రభువుకి ఆయన ప్రియుడయి ఉంటున్నాడు. అంటే ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. లేవి అనగా మత్తయి తన ఇంట ఆయనకు గొప్పగా ఆ యొక్క తలంపు ఆలోచనలు ప్రభు పట్ల ఆయనకు కలిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినాలలో ఎంతో మంది ఎన్నో రీతిలుగా ప్రభువుని దూరం చేసినటువంటి వారు, ప్రభువు మాటలు సహించక అనేక మంది అనేక రీతిలుగా ఆయనను ఇబ్బంది గురి చేసినటువంటి వారై ఉంటున్నారు. ఇలాంటి సుంకరులు అనేక మంది ఈ దినాలలో ఎంతో మంది ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. సుంకరు లాంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు
ప్రభువును దూషిస్తున్నటువంటి వారు. మాకు హిందూ మతమే అవసరము, దానికైనా మేము చనిపోతాము, వారినన్నా చంపుతాము అనేటువంటి ఆ యొక్క ప్రతిజ్ఞ చేసి మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే ఎంతటి లోపల మలినము విషము పెట్టుకొని ఎక్కడో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఉండీలలో ఉన్నటువంటి వారి ధనాశ కొరకు ఇతరులను ఎంతగానో బ్లేమ్ చేసి మాట్లాడుతూ ఉంటున్నారు. నిజమైన వ్యక్తులు, దేవుని నమ్మినటువంటి వ్యక్తులు అయ్యుంటే రాజ్య పరిపాలన తీసుకొచ్చి దేవుళ్లకు అంటబెట్టడము, దేవుళ్ళని అనేక విధాలుగా దూషించడము అనేది అది సరైనటువంటి సబబు కాదు. అది రాజ్య పరిపాలన చేసేటటువంటి వారికి ఏ విధముగా చేయాలా అనేటువంటిది దేవుడికి జ్ఞానము, దేవుని జ్ఞానము వారికి తెలియపరుస్తూ ఉంటున్నది. కానీ మా సొమ్ము మా సొత్తు అంటూ మనుషుల మీద తిరగమల్లుచు, అంటే ప్రపంచాన్ని లేదా ఒక దేశాన్ని పరిపాలిస్తూ ఉంటున్నారా ఇలాంటి మూర్ఖులు? లేదా వీరు సొమ్ము ఏమైనా పెట్టి ఇతరులను పోషిస్తూ ఉంటున్నారా? అది లేదు కదా. మరి ఎక్కడో ఆంధ్రాలో పరిపాలిస్తున్న జగన్ను మరి ఎక్కడో మరి గుడ్లల్లో ఉన్న సొమ్ము దోచుకున్నాడని తింటున్నారని, అది వారి వారి యొక్క పద్ధతుల ప్రకారము వాటిని ఉపయోగించే వారిగా ఉంటారు. కానీ ఆ జ్ఞానము తెలిసినటువంటి వారు కాదు కదా. ఆ జ్ఞానము లేనటువంటి వారు కనుకనే ప్రజాస్వామ్యమును, ప్రజా వ్యక్తులను ఏ విధముగా ఇది చేయాలా అనేటువంటి ఆ యొక్క జ్ఞానము లేకుండా ఎక్కడో కొండలు గుట్టలు సందులలో ఏదో ఉందని చెప్పి వేగిరపడి పడిపోతున్నటువంటి వారు ఈ రాజ్యాన్ని ఏం పరిపాలిస్తారు? ఒక విషయానికే ఓర్చుకోలేనటువంటి వారు అనేక క్రైస్తవులను ఎంతగానో ఇబ్బంది పెట్టుచు, ఆహారము తిండి లేకుండా చేస్తున్నటువంటి ఎంతో మంది ఎన్నో రీతులుగా పాలిస్తూ డబ్బు అంతా ఎటో వెళ్ళిపోతున్నది, ఆ సంగతి వీరికి గుర్తుకు రావటం లేదు. కానీ ఆ తప్పును క్రైస్తవుల మీద వేసి అనేక విధములుగా బాధిస్తూ ఉంటారు. బుద్ధి లేనటువంటి వీరులుగా, బుద్ధి లేనటువంటి వారిగా ఏదో వీరి గుండా వెలగబెట్టించే వారిగా మరి అనేక ప్రయత్నాలు చేస్తూ ఇతరులకు అవమానకరంగా జీవిస్తూ ఎంత నటన రాజ్యాన్ని చేస్తూ ఉంటున్నారు. అసలైనటువంటి వాడు ఎక్కడో తిరుగుచూ రాజ్య పరిపాలన చేయటకు చేతగాక అనేక సొమ్మును ఇతరులకు దానము చేసి మరి ఆడి యొక్క కుయుక్తి కోసం పరిపాలిస్తున్నటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉంటున్నాం. అటువారిని సుంకరులు, దేవుని నమ్మనటువంటి బిడ్డలు ఎంతో మంది తెలియనటువంటి ప్రజలను మోసము చేస్తూ వడ్డీకి వసూలు చేస్తూ ఉంటూ పాపములో కూరుకుపోయేటటువంటి వ్యక్తులై ఉంటున్నారు. ఏది చేతగాక ఎక్కడో కొండలో ఏదో వెలిసిందని చెప్పి ఆ రీతిగా వారు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గులు అయి ఉంటున్నారు. కనుక సుంకరులను, ఇతరులను, అనేకులను వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పటికీ దేవునితో కూర్చున్నారు. అనేకులు సుంకరులేమి పాపులేమి అనేకులే, అనేక మంది ఆయన దగ్గర కూర్చొని ఉంటున్నారు. కానీ ప్రభువు వారు అలాంటి వారిని తోసివేయలేదు కదా, ప్రభువు పాపులని తీసివేయలేదు కదా, వ్యత్యాసము చూపలేదు. మరి ఆయన అందరినీ సమానముగానే భావించుకుంటూ ఉంటున్నాడు. కానీ వీరెందుకు సమానత్వమును పాటిస్తలేరు? అంటే వీరికి దోసుకునే గుణం ఉందనే కదా, అన్యులలో ఎంతో దుర్మార్గులుగా ఉంటున్నారు.
ప్లాట్లు ప్లాట్లు అమ్ముకోవడము. కనుక ఇలాంటి సుంకరులను సైతము కూడా ఆయన ప్రేమిస్తూనే ఉంటున్నాడు. అనేకులను రోడ్ల మార్గంలో తప్పిపోయినటువంటి వారు, తల్లిదండ్రులు విడిచేసినటువంటి అభాగ్యులు, వర్షానికి తడుస్తా బాధపడుచు ఉన్న స్థలంలోనే కూర్చునుచు ఆహారం లేక నీరు లేక ఎంతో మంది అభాగ్యులని మనం చూస్తూ ఉంటున్నాం. కానీ అట్టివారిని ఆదుకోరు, అట్టివారికి సహాయం చేయరు. ఈ దుర్మార్గులు ఆడి ఆటలే ఎంతో ఇదిగా ఉంటాయి వారికి. సంతోషం రాయి రప్పని కొలవడంలో ఎంతో సంతోషం. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, మత్తయి యేసు ప్రభు పట్ల ఎంతో ప్రేమ గలవాడై ఉన్నాడు, కనుకనే తను చేసిన విందు ద్వారా తన ప్రేమని దేవునికి వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. తనలో ఎంత ప్రేమను ఉన్నదో ఆ ప్రేమ ప్రభు పట్ల వెల్లడి చూపిస్తూ ఉంటున్నాడు. తను విందుకు పిలిపించినాడు. మతము భేదము రంగు అనేది లేకుండా, పాపులు మరి ఇతరులు సుంకరులు అనేది లేకుండా అందరినీ సమానంగా కూర్చొని అక్కడ భోజనాన్ని సిద్ధపాటు చేసి ఉంటున్నాడు. ఆ ప్రేమ అనేది ఆ విధముగా ఉంటున్నది. ప్రేమ మత్సరము డంబములు వీటినన్నిటినీ మాపివేయును, కనుక ప్రేమ త్యాగము చేయును. అన్యులలో ప్రేమ అనే తత్వము లేదు. ప్రేమ అనేది ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తిని ప్రేమించేవారిగా ఉంటారు, ఎదుటి వ్యక్తిని ఆదరించేవారిగా ఉంటారు. కనుక ప్రేమ అనే స్వభావం లేదు కనుకనే అలాంటి రీతిలుగా ఎదిగిపోతూ ఉంటున్నారు. కనుక మత్తయి ఆత్మల మీద భారము కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. మత్తయి ఆత్మ భారము కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. కనుక యేసు ప్రభుతో పాటు తన ఇంటికి అందరు కూడా వచ్చినప్పటికీ వారికి యేసుక్రీస్తు పరిచయము చేశాను. వారందరినీ కూడా యేసుక్రీస్తుకి పరిచయము చేసి ఉంటున్నాడు. వారందరూ కూడా యేసు దగ్గర ఆయన మాటలను ఆలకిస్తూ ఉంటున్నారు. కనుక ఏ ఒక్కడు తప్పిపోకూడదు అన్నటువంటి ఆలోచనతో మత్తయి ప్రభు దగ్గర వారి విషయాలన్నీ కూడా వెల్లడిపరుస్తూ, ప్రభు మాటలు వారిని ఆలకింపజేస్తూ, ఆయన మాటలు వినట వలన ఆయనతో సావాసము చేయట ద్వారా వారు సుంకరులు ఇతరులు అందరూ కూడా ఆయన మాట వినటలో, ఆయనను ప్రేమించుటలో, ఆయన పట్ల విశ్వాసం ఉంచుటలో వారు క్రీస్తును వెంబడించిరి. ఆయన మాటలలో జీవమున్నది, ఆయన వస్త్రములో జీవమున్నది, ఆయన ఒంబిలో జీవమున్నది. కనుక ఆయన మాట వాక్కులో కూడా ఎంతో సుస్థత ఉన్నది. ఆయన మాటల ద్వారా అనేకులు అక్కడ మార్చబడినట్లుగా, ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన మనము వెంబడిస్తూ ఉంటున్నారా? అందరు ఏకాకిలాగా అనేకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెదిరిపోయి ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. అన్యోన్య సావాసం కలిగి ఉండు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఇటు వారు అనేకులు ఇటు వారు ఉన్నారు. ఇంకా ఎంతో మంది ఇలాంటి వారు ఉండిరి. కనుక వారు ఆయనను వెంబడించిరి. అనేకులు ఉన్నారు ఇంకా ప్రభువుని వెంబడిస్తూనే ఉంటున్నారు, ప్రభు మాటలు ఆలకించి ఉంటున్నారు, ఆయన చే గొప్ప కార్యములను చూసి ఉంటున్నారు. కనుకనే ఆత్మల భారము కలిగినటువంటి మత్తయి ఆ విధముగా భోజనానికి పిలిపించి ఆత్మలను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు కదా, జన్మ పాపము కర్మ పాపము అన్యాయముగా పన్నులు వసూలు చేయువారు, అన్యాయముగా పన్నులు వసూలు చేయువారు మార్పు లేని మనిషిగా
మార్పు లేని మనిషిగా జీవిస్తూ ఉంటున్నారు. కనుక నశించిన పాపని వెతకి రక్షించుటకే నేను వచ్చి ఉన్నాను. నశించుచున్నటువంటి పాపి కొరకే నేను వెతకి రక్షించుటకు వచ్చి ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనుష్య కుమారుడు వచ్చెను అంటే ఆయనే ప్రభువు వచ్చి ఉండెను. కనుక రోగము గల వానికి వైద్యుడు ఏ విధంగా అవసరమై ఉంటున్నాడు, పాపికి మరి క్రీస్తు అంత అవసరమై ఉంటున్నాడు. తప్పకుండా రోగం వచ్చిన వానికి వైద్యుడు తప్పకుండా అవసరమై ఉంటున్నాడు. అలాగే ఎంతో మంది పాపులు ఈ దినాలలో మతాలు మతాలుగా యుద్ధాలు చేసుకొనుచు ఎంతో చెల్లా చెదరైపోతూ ఉన్నటువంటి అనేక జనాంగములను ఆయన మార్చడానికే ఆయన వచ్చే దేవుడై అంటున్నాడు. ఆయన చూచుచూ ఉంటున్నాడు, ఒక దినాన ఆయన మార్పు తెచ్చే దేవుడై అంటున్నాడు. అన్యులైన వారు మరి క్రైస్తవుల్ని చెదరగొట్టాలా లేదా వారిని చంపివేయాలా అనేటువంటి మాటలు సరైనటువంటివి కావు. వారిది వారికే తిరిగి కొట్టుకొను. అంటే ఇంత లోపల విషాన్ని దాచుకొని ఇంతవరకు క్రైస్తవుల్ని అణిచివేస్తూ ఉంటున్నారు. అంటే వీరి ద్వారా వచ్చినది ఏమి లేదు, వారి యొక్క పూజారులే మహా దొంగలుగా మహావ్యభిచారులుగా మహాదోచుకొని వారిలాగా ఉంటున్నారు. కానీ వారిది వారి యొక్క కర్తవ్యం వారికి తెలుస్తలేదు, వారి యొక్క నిజస్వరూపం వారికి తెలుస్తలేదు. కానీ ఇతరులను కించపరచడానికే లేచినట్లుగా ఉంటున్నారు. కనుక ఏ మనకు తాను పాపినని మత్తయి గ్రహించి ఉంటున్నాడు, పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు. కనుక తాను పాపినని గ్రహించి మరి పాపము విడిచి ప్రభువుని వెంబడించను, పాపాన్ని విడిచిపెట్టినాడు, ఉద్యోగాన్ని విడిచిపెట్టినాడు, ప్రభువుని వెంబడించినాడు. అలాగే సమరయ స్త్రీ కూడా తన యొక్క బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన దాహముకు నీళ్ళు అడిగినప్పుడు, మేము సమరీలము మీరు యూదుడు మీకు మాకు సాంగత్యము లేదు అని చెప్పినప్పటికీ కూడా ఆమెలో ఉన్నటువంటి బలహీనతలు ఆయనకు చెప్పి, నేనిచ్చినటువంటి జలాలు ఇంకెప్పటికీ నీవు దప్పికొనవు అని ఆయన దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మాట ద్వారా ఆమె ఆయా ప్రభువు మెస్సయ్యి అని కనుగొనినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయమునే ఆమె ఆ యొక్క కుండను విడిచిపెట్టి మరి అనేకులకు సాక్ష్యము చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా ఆయన మాటల ద్వారా ఎంతో మంది మార్పు చెందినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు ఒక్క నిమిషంలో మార్చేయగలిగినటువంటి శక్తిమంతుడై ఉంటున్నాడు. ఎంతో మంది ఆయనతో పెట్టుకున్న వారు పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కనుక తను కొనసాగుతున్నటువంటి ప్రతిదీ విడిచిపెట్టుకున్నది ఆమె ఆయనతో వెంబడించింది. కనుక పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహానులు మరి సముద్రమున వలలు వేసి మరి చేపలు పట్టుచున్నటువంటి వారు కూడా తన యొక్క వృత్తిని విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రతి ఒక్కరు తన పాపములను ఒప్పుకొనుచు మరి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పాపమే విడిచిపెట్టుట నిజమైనటువంటి మార్పు అర్థం చేసుకునే వారిగా ఉండాలి. పాపములు చేస్తూ ఉంటారు, దాన్ని మరలా క్షమించమని ఒప్పుకుంటూ ఉంటారు, కానీ పాపము విడిచిపెట్టరు, కానీ పాపంని వెంటబెట్టుకొనే ఉంటారు. దాన్ని జయించి విడిచిపెట్టిన ఎడల అది నీకు ఎంతో గొప్ప జయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతో మంది అనేక పనులు చేస్తూ ఉంటారు, కానీ వారి వారి పాపములు, వారి వారి తలంపులు, ఆలోచనలు
వారు వాటికి దూరమయ్యి వాటిని విడిచిపెట్టిన ఎడల నువ్వు అనేకమైన నిజమైనటువంటి మార్పు చెందినటువంటి వారుగా జీవిస్తావు. కనుక ఎంతో లోకంలో ఎంతో విధాలుగా మరి చాలా మంది దేవుణ్ణి కన్నుగొప్పి ఎన్నో రీతులుగా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ దేవుడు చూడలే అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రతిదీ ఆయనకు తెలిసే ఉంటున్నది. ఒక దినాన కాదు, రెండు దినాలు కాదు, ఆయన ఆ పాపముని బయట పెట్టే దేవుడై అంటున్నాడు. అంతటి శక్తిమంతుడైనటువంటి ఆయన కనుకనే మత్తయి అన్ని విడిచిపెట్టుకుని దేవునితో వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేక రకాలైనటువంటి వ్యక్తులు జీవిస్తూ ఉంటున్నారు లోకంలో. అనేక మంది పాపుల కొరకు ఆయన నేను వచ్చి ఉన్నాను, ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఈ లోకములో అనుభవించినటువంటి ఆ యొక్క మాటలైతేనేమి, మనుషుల తత్వాలైతేనేమి, పాపులైతేనేమి, ఇస్రాయేలీలు ఎన్నో కష్టాలు అనుభవించినది చూసి ఉంటున్నాడు. కనుక ఆయనకు అన్ని తెలిసినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. మీరు నమ్మడి సమస్తము సాధ్యము. ఈ దినాలలో తల్లిదండ్రులను కూడా దూరం చేసి వారు కూడా భారం అవుతారనేటువంటి ఉద్దేశంతో ఎంతో మంది జీవిస్తూ ఉంటున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులను అనాథలుగా హాస్టల్లో విడిచిపెడుతూ ఉంటున్నారు. వారి ఇంకా వారి యొక్క బిడ్డల కోసము వారి కోసము ఎదురు చూస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నటువంటి ఎంతో మంది సమాజంలో వెర్రితనంగా ఏడుస్తూ ఉంటారు. అలాంటి సమాజంలో మనం జీవిస్తూ ఉంటున్నాము. కనుక ఎప్పుడు ఎవరి మనసు ఎలా మారిపోతుందో, ఎవరు ఏ విధంగా మనల్ని దూరం చేస్తారో, కనుక దేవుణ్ణి నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డ దేవుని మీద ఆధారపడుతూ ఆయన అనేక శక్తిమంతుడు ఆయుర ఆరోగ్యాలతో నిన్ను బలపరుస్తూ ఆయన నిత్యము నిన్ను సువార్త ప్రకటించుటకు అనేకులకు ఆయన గురించి తెలియపరచుటకు ఆయన అద్భుత కార్యాలు విజయాలను ఆయన కృప దయ మనము కనుగొని ఆయన ఎడల పొందుటకు ఆయన మనకు దినదినం ఇస్తున్న సమయాన్ని బట్టి మనందరము ఆయనకు రుణపడి ఆయనను ప్రార్థించే వారిగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మిక్కిలి కనికరము గల మా పరలోకపు తండ్రి, నీ పాదములకు అనేక వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, మత్తయి నా తండ్రి, మరి ఆయన తన చేయుచున్నటువంటి ఆ యొక్క ఉద్యోగం అయితేనేమి, మరి సుంకరిగా చేస్తున్నటువంటి మరి రోమాలో సావాసముతో ఉద్యోగం చేస్తూ తను చేయుచున్నటువంటి ఆ యొక్క పాపములు తను తానుగా తెలుసుకొని ప్రభువు నాతో రమ్మని సెలవిచ్చినప్పుడు తన పనులు ఒడిచిపెట్టుకొని ఆయనతో వెంబడించిన రీతిగా ఈ దినాన ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేము నా ప్రభువ, ఈ లోకంలో ఉన్నదంతా మాది కాదు. ఈ సమస్యలు, ఈ వేదనలు, ఈ బాధలు నా ప్రభువ అనుదినము నువ్వు కాచి కాపాడుచు నా తండ్రి, నువ్వు సేదతీరుస్తున్నటువంటి నీ భాగ్యం కొరకు నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క లోకములోనే మేము జీవించక నిన్ను వెంబడిస్తూ నీపై అనేక విషయాలు దయా కనికరమును జాలి చూపిస్తున్నటువంటి మహాకృప కలిగినటువంటి దేవుడు అంటున్నావు. సమస్తము నీదైనప్పటికీ ప్రభువా, మణిపూర్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ రక్షించండి, అక్కడ న్యాయము తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దానికి కారకులైనటువంటి పెద్దలను వ్యక్తులను అణిసివేసి నీ పాదాల కింద నా ప్రభువ అణగద్రొక్కమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎంతమందిని సజీయులుగా మరి ఎంతమందిని మట్టు పెట్టి ఉంటున్నారు, ఎంతమందిని దహనం చేసి ఉంటున్నారు,
మరి అన్యులను ప్రభువ జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్నటువంటి ఈ రాక్షస పనులను తుడిచివేయమని నా ప్రభువ నీ హస్తముతోటి నా ప్రభువ తుడిచివేసి నా ప్రభువ అక్కడ అద్భుత కార్యాలను జరిగించమని నా తండ్రి ఇంకా ఎప్పటికీ అలాంటి మతానికి కారకుడైనటువంటి వాడిని రాకుండా నా ప్రభువ తొలగించి నిత్యము నువ్వు పరిపాలించే దేవుడివిగా మా యొద్ద ఉండమని అనేక హృదయాలలో నువ్వు వెలసి నా ప్రభువ అనేకులు నిన్ను స్తుతించుచు ఆరాధించుచు నిన్ను మహిమపరిచే వారిగా మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తుపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మా ప్రార్థనలో ఆలకించి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలను అణిసివేసి నా ప్రభువ మా ప్రార్థనలకు జవాబు దయచేసి మంచి వార్తను మాకు తెలియపరచమని మా ప్రభు మా రక్షకుడని యేసుక్రీస్తునామ పేట అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ఇంతవరకు మీరు విన్నటువంటి వాక్యమును ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాను ఆమేన్.